బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని 5 మండలాల్లో మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. తుఫాన్ తీరం దాటుతున్న సమయంలో 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. రాత్రి నుంచి కురుస్తున్న అకాల వర్షానికి వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. వరి పంట చేతికొచ్చే సమయానికి తుఫాన్ వల్ల నిండా మునిగిపోయామని అన్నదాతలు వాపోతున్నారు. रेकरा मुगत वेसको एकराकोचिपड़ी ना खर्चु मुफ्ई मुफ मुफ्ई गवर्नमेंट आदि अग्रिकल्चर आदि दयचे को अंडी वी पट चूस पर्वे नीन वातावरण आगे इन रोजी को यहाँ आगे मैं नष्ट जी दयचे मेद इपेवन ఎకరానికి 35 వేలు ఖర్చుని కోరుకొద్దాం అనుకునే వేలకి పడిపోయినండి షీలు. మరి మీరు అగ్రికల్చర్ అన్నీ మరి కొంటారా కొనరని మాకు భయం పడుతుందండి. మరి ఏం నెలలో ఉండయి ప్రభుత్వం కొనాలని చేస్తున్నాం. గవర్నమెంట్ వాళ్ళు కొంచెం ఆదుకుంటే మమ్మల్ని కూడా ఆదుకునేదాన్ని గవర్నమెంట్ వాళ్ళు కొనుగోలు చేసుకుంటే చాలు. నవంబర్లో కొంటాం అన్నారు, ఇంతవరకు కొనలేదు. ఇంతవరకు ఏం కొనట్లేదు. మరి కొన్ని ఉన్నాయని ఏం హార్వెస్టేషన్ ఏం రోడ్ల మీద ఉన్నాయి, తడిసిపోయినాయి. మరి ఏంటి అటు పరిస్థితి, ఎవరు పట్టించుకోవట్లేదు. మాది 3 ఎకరాలు దెబ్బతింది. నీళ్ళ పడి రాత్రి నుంచి 5 ఇంటి కాడి నుంచి బాగా తెరుపు లేకుండా వాన పడుతుంది. ఇంతవరకు అగ్రికల్చర్ వచ్చి ఆదుకోలేదు. పేరు శ్రీనివాసరావు. ఎకరానికి 37 రూపాయలు పెట్టుబడి అయింది, ఇంతవరకు అగ్రికల్చర్ వచ్చి ఆదుకోలేదు. పటిపురాలు అండి 2 ఎకరాలు